వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు మాని నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేయాలని మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ ముతిరెడ్డి ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నాడిగేని అయ్యన్నలు అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజల ద్వారా ఓట్లు వేయించుకుని ఇప్పుడు అసత్య ప్రచారాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. మండలానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారని మండిపడ్డారు. మంచిది కాదని మేము ఈరోజు కూడా మళ్ళీ ఒకసారి సవ్యంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఈరోజు నీరు చెట్టు కార్యక్రమం ఒక పథకం ప్రవేశపెట్టడం జరిగింది చంద్రబాబు నాయుడు 2018లో. ఆ పథకం కూడా అడ్డుపడడానికి ఆనాటి ఎమ్మెల్యే గారు మంత్రాలయం బాలనారెడ్డి గారు కోర్టుకు వెళ్ళి స్టే తీసుకుని రావడం జరిగింది. దాన్ని కూడా పులికన ప్రాజెక్ట్ ద్వారా ఒక తాగునీరు సాగునీరు అందించాలని నీరు చెట్టు కార్యక్రమం పథకం కింద మన మంత్రాలయం నియోజకవర్గం అయినటువంటి పాలకొత్తి తిక్కరెడ్డి గారు ఆ రోజు బసులతోటి గ్రామాన్ని కూడా ఒక పులికన ముఖ ద్వారా కాలువ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని కూడా మన బసులతోటి గ్రామానికి చెందిన మన వైఎస్ఆర్ నాయకులు హైకోర్టుకు వెళ్ళి స్టే తీసుకురావడం కూడా జరిగింది. దాని ద్వారా ఆ రోజు రెండు మనకు కాలువలు కానీ ఏర్పాటు చేసింటే ఈరోజు కోసికి ప్రజలు సస్యశ్యామలంగా ప్రశాంతంగా ఈరోజు పంట పొలాలు బాగుండేవి. అలే అదేవిధంగా కాకుండా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా మళ్ళా వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదని ఈరోజు కూడా మళ్ళా నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మీకు ఓటు వేసినారు, ప్రజలు తీర్పిచ్చిన మీరు అభివృద్ధి చేయాలి. ఏ పార్టీ వాళ్ళైనా కూడా మీరు కోసిక గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, ఈ నాలుగు మండలాలని అభివృద్ధి చేయాలని ఒక దృక్పథంతో వాళ్ళు సేవాభావంతో చేయాలి. అలాంటిదే ఈరోజు ఎవరో ప్రెస్ మీట్ పెడితే వాళ్ళ మీద ఖండించడం మంచి పద్ధతి కాదు ఇది.